Hi friends, welcome back to our channel. ఈ రోజు మనం విలేజ్ లో అంటే పల్లెటూర్లలో పులుసన్నం ఎట్లా చేస్తారండి చూద్దామండి. అంటే లెమన్ రైస్ అండి, దానికి కావాల్సింది ఉడికించుకున్న అన్నం అండి. ఈ ఒక గ్లాసు ఉడికించుకున్న అన్నం అండి విలేజ్లో. ఇది మనం అప్పటికప్పుడు వేడన్నం చేసుకునే కంటే నైట్ మిగిలిపోయి ఉంటుంది కదండి అన్నం, ఆ అన్నంతో కూడా చేసుకుంటారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ఇది ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇంక ఇప్పుడు పులుసన్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఉడికించుకున్న అన్నం అండి, తర్వాత పచ్చిశనగపప్పు అండి. ఇది మీ ఇష్టం అండి, నేనైతే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను, పిల్లలు ఉన్నారు కానీ ఇష్టంగా తింటారండి. పల్లీలండి, వేరుశనగ గింజలు వేయించి పెట్టుకోవాలండి. తర్వాత పసుపు పొడి 1 టీ స్పూను. దీంట్లో పోపు గింజలండి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఉన్నాయండి. 2 పెద్ద నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని గుజ్జు తీసుకోవాలండి. గింజలు కూడా తీసేసి పెట్టుకోవాలి, గింజలు నేను తీసేస్తాను కొద్దిసేపు తర్వాత. తర్వాత పచ్చిమిర్చి, మనకు కారం ఎంత కావాలనుకుంటే అంత అండి. లెమన్ రైస్ కదండి, పచ్చిమిరపకాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి చూడండి మీరు. కొత్తిమీర కొద్దిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలండి 1-2, ఈ మాదిరిగా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి. కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆయిల్, సాల్ట్ అండి, ఇంతే అండి. అన్నము వేడిగా చేసుకున్నట్లయితే అండి బాగా ఆరబెట్టుకోవాలండి, లేకుంటే ముద్ద ముద్దగా లెమన్ రైస్ పొడిగా రాదండి. నైట్ అన్నం అయితే ఆల్రెడీ చల్లారింటుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. వేడిగా చేసుకున్నట్లయితే మీరు బాగా ఆరబెట్టుకోండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిందా? ఆయిల్ హీట్ అయిందండి. మనం తీసుకున్న ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు బాగా చుట్టుపట్లాడాయండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా కొద్దిగా వేగాలండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవి వేసి బాగా ఫ్రై చేయాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఇంకా మెత్తగా స్మూత్గా బాగా వేగిపోతాయండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం తీసుకున్న పసుపు పొడి వేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నాం కదండి నిమ్మ పులుసు, దాన్ని గింజలు పడకుండా తీసుకోవాలి. 2 నిమిషాలు చాలండి. తర్వాత మనం పల్లీలు తీసుకున్నాం కదండి, అవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ మిశ్రమాన్ని మనం అన్నంలో కలుపుకుందామండి. కలుపుకునే విధానం చూద్దామండి. అన్నం బాగా ఆరబెట్టుకున్నామండి, ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనము లెమన్ రైస్ కలుపుకున్నాం కదండి, ఇవన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇబ్బంది ఉంది సౌండ్ చూసినానా?
కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఫైనల్ గా కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా చేస్తారండి లెమన్ రైస్ కలర్ అనుకున్నాడు. పట్నం పక్కన వేస్తాం.